హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం రేపు సచివాలయ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందులో మనకు ముఖ్యంగా రేపు పరీక్షకి పట్టుకెళ్లాల్సినవి ఏంటి అలాగే ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు ఉంటాయా ఉండవా అలాగే హాల్ టికెట్లు ఇంకా రాని అయితే సొల్యూషన్ అయితే రావడం జరిగింది పరీక్షకి అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సచివాలయ పరీక్ష సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ వస్తూ ఉంటాయి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా హాల్ టికెట్లు రాకపోతే ఏం చేయాలనేది అయితే చూద్దాం మనం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సచివాలయ ఉద్యోగ ప్రకటనకు సంబంధించి అన్ని అర్హతలు ఉండి ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేసిన వారికి హాల్ టికెట్ రాకపోయినట్లయితే సంబంధిత అధికారులకు కలెక్టర్ అయితే భాస్కర్ సూచించారు అర్హత ఉండి హాల్ టికెట్లు రాకుంటే ఉద్యాన సహాయకులు పోస్టుల అభ్యర్థులు ఎంఐసి పీడీ అయినటువంటి ఈ నెంబర్కు సంప్రదించాలని చెప్పడం జరుగుతుంది అయితే ఇతర జిల్లాలకు సంబంధించి ఎవరికైనా హాల్ రాకపోయినట్లయితే ఆయా కార్యాలయాల్లో ఈ నెంబర్కు సంప్రదించాలని వారు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇంకా హాల్టకల్ రాకపోయినట్లయితే ఈ ఫోటోలు ఉన్న స్క్రీన్షాట్ తీసి వారికి ఫోన్ చేయండి వాళ్ళైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతోపాటుగా ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మరొకసారి మొత్తంగా పది పాయింట్ ఐదు ఆరు లక్షల మంది ఏడు రోజుల పాటు పరీక్షలు ఈ విధంగా నిర్వహించడం జరుగుతుందనమాట అయితే పరీక్షల తర్వాత కూడా ఈ బస్సులు అనేవి మనకు అందుబాటులో రానున్నాయి మనకు చూసినట్లయితే పదహారు వేల ఈ రెండు వందల పైగా పోస్టులు ఉన్నాయి దీనికి దాదాపుగా మనకు పది లక్షల మందికి పైగా ఈ యొక్క అభ్యర్థులు పెట్టడం జరిగిందనమాట ఇందులో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే పరీక్ష తర్వాత కూడా ఈ బస్సు అనేది శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి రవాణా శాఖ అయితే ముఖ్య కార్యదర్శి చెప్పడం జరుగుతుందనమాట వార్డు సచివాలయ పరీక్షల అనంతరం కూడా ఈ సిటీ బస్సులు అయితే విద్యార్థులకు నడపనున్నారు ఫ్రీగా అయితే సచివాలయ ఉద్యోగ రాతి పరీక్ష హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు చేసేందుకు ఐసోలేషన్ గదులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తంగా మనకు చూసినట్లయితే పది పది లక్షల యాభై ఆరు వేలకు పైగా మంది పరీక్షలు రాస్తుండగా అందులో మనకు ఆరు లక్షల ఎనభై ఒక్క వేలకు పైగా తొలి రోజులనే పరీక్షగా హాజరు కానున్నారు శుక్రవారం సాయంత్రం వరకు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు మంది హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్లోనూ ఫోటో స్పష్టంగా లేకుంటే కొంత ఇబ్బంది మేర ఏరుకుంటారు అయితే హాల్ టికెట్లో ఫోటో స్పష్టంగా లేకున్నా బ్లాక్ అయిన ఫోటో చాలా చిన్న సైజు ఫోటో అనంతరం సంతకం లేని ఫోటో అభ్యర్థులు గెజిటెట్ ఆఫీసర్తో సంతకం చేయించుకున్న మూడు ఫోటోలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ముఖ్యంగా ఎవరికైతే మాత్రం ఈ ఫోటోలు చిన్న ఫోటో కానివ్వండి బ్లాక్ సైజ్ ఫోటో కానివ్వండి అలాగే సంతకం కింద లేని ఫోటో కానివ్వండి ఇవి ఉన్నట్లయితే మీరైతే ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేసుకుని మూడు ఫోటోలు తెచ్చుకోవాలి హాల్ టెకర్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి హాల్ టెకర్తో పాటుగా ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాటర్ కార్డు కానీ ఇలా ఏవైనా పట్టుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఏది అవసరం అవుతుందో మనకు తెలియదు కాబట్టి అయితే ఓఎంఆర్ షీట్ బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్తో పెన్తో మాత్రమే మనం జవాబులు నింపాల్సి ఉంటుంది పెన్సిల్ ఇంకా పెన్ జిల్ పెన్తో నింపకూడదు ఖచ్చితంగా బ్లూ పెన్తో మాత్రమే నింపాల్సినవి ఉంటుందని చెప్పడం జరుగుతుంది కరోనా అనుమానిత లక్షణాలున్న వారు పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ రూమ్ను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రూముల్లో ఇన్విజిలేటర్లు పీపీఈ కిట్లు అందజేస్తారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎవరికైతే కరోనా లక్షణాలు అంటే జలుబు దగ్గు జ్వరం ఉన్నవారైతే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఐసోలేషన్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరైతే ఈ లక్షణాలు ఉన్నాయి కదనే ఎగ్జామ్కి అయితే హాజరవ్వకుండా ఉండిపోకండి ప్రతి ఒక్కరైతే ఎటెండ్ అవ్వండి అలాగే అభ్యర్థులు మాస్క్ హ్యాండ్ శా హ్యాండ్ హ్యాండ్ శానిటైజర్లో తప్పనిసరి పరీక్ష సమయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి ఐసోలేషన్ రూమ్కి వెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ ఎప్పటికన్నా అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియోలో సచివాలయం సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే ఇవే రావడం జరిగింది సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా కొంచెం కొంచెం తప్పులతో చదవడం చదవడం జరిగింది ఎందుకంటే నాకు కూడా కొంచెం జ్వరంగా ఉన్న చేత కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చినట్లయితే తప్పకుండా నేనైతే వీడియో చేస్తూ ఉంటాను మీకు అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సో తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేనైతే ఆన్సర్ ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా నేనైతే వీడియో రూపంలో మీ ముందుకు ఆన్సర్ అయితే తేడం జరుగుతుంది జై హింద్